అది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి. పార్టీ పూర్తిస్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు మంచి చెడ్డ పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగ్ ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కొడుకొని పనిచేస్తాం. అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి. అభ్యర్థులు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది. పెద్దలు కేశవరావు గారు పెద్దలు ఉన్నారు. ఒక 3-మెన్ కమిటీ చేస్తాం. ఎక్కడైనా ఉంటే పిలిచి షార్ట్ అవుట్ కూడా చేస్తాం. పెద్ద ఇష్యూ కాదు. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్రాబ్లం. ఆయనకి ఇష్టం లేదు మేమేం చేస్తామండి. ఇఫ్ హీ అబైడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే. ఇఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు అబైడ్ బై దట్ ఈస్ హిస్ చాయిస్. పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్. వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ? నో యాంగ్జైటీ ప్లీజ్. आप केसीआर का हिस्ट्री जानते हैं, ठीक है ना? मैं करीमनगर से भी कंटेस्ट किया, जीत गया एमपी के लिए. रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहाँ से भी जीत गया. हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था, पर्सनली मेट मी एंड रिक्वेस्टेड मी टू कंटेस्ट देयर. माँ निजामाबाद मंत्री गारु अकड़ना एमएलए माँ जिला सर पोटी अड़ना इंका कोई जिले अड़ना बट ई हैव चूजन कामारेड्डी रेंडु चोट्ल नुंचि पोटी चेस्तानु. देयर इज नथिंग स्पेशल इन दैट. వన్ వన్ ప్లీజ్. ఇక్కడ అడుగుతున్నారు వారిని అడగండి. పెండింగ్లో పెట్టిన అర్థమే అది కదా. పెండింగ్లో పెట్టిన అర్థమేందండి? మీ మీ ప్రశ్నలనే జవాబు ఉన్నది. మీకు కొద్దిగా పరిశీలన ఇచ్చేస్తాం. నో ప్రాబ్లం. కాన్ఫిడెంట్లీ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ. ఐ కెన్ ఓన్లీ సే దట్ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇప్పుడు ఎందుకు డిసైడ్ ఆ తర్వాత కదా. That's not like that. We have given representation. It's not that we have denied. But 33% can be only ensured by way of reservation in the legislative bodies. There is a need for the constitutional amendment which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision. ఎవరండి? నేను కోరలేదండి. సారీ, యు ఆర్ రాంగ్. ఇది కానీ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది. తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం. ఇట్స్ ఎ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీని చెప్పలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంతలు ఇస్తుంది. ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ చూసి తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతా ఉందో ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్. ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ మూడు పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హావ్ నో డౌట్. ఈ రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలను కొల్లగొట్టి 12 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ కూడా తాగుబోతులుగా తయారు చేసి
పార్టీ జెండాలు మోసే కిరాయి మనుషులుగా ఉత్పత్తి చేసే కర్మాగారంగా తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖర్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రెండున్నర గంటలకు విడుదల చేసిన లిస్టు చూసిన తర్వాత సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగింది, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది, 2/3 మెజారిటీతోని ఈ రాష్ట్రంలో సోనియమ్మ నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఎందుకు అంటే మొదటి నుంచి నేను చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరినా, మీకందరికీ తెలుసు సిట్టింగ్లందరికీ నువ్వు సీట్లు ఇవ్వాలి, నీ చేతనైతే నువ్వు గజ్వేల్లోనే మాత్రమే పోటీ చేయాలి అని. సిట్టింగు సీట్లలో మార్పులు చేసాడు చంద్రశేఖరరావు గారు, గజ్వేల కాకుండా కామారెడ్డికి కూడా పారిపోయి పోటీ చేస్తా అంటు. ఇంతమందిని గెలిపించే నాయకుడు 2 శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడంటే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోతానని సంపూర్ణంగా చంద్రశేఖరరావు నమ్ముతున్నాడు. ఒకవేళ ఎవరైనా నాయకుడు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే ఒక ఎమ్మెల్యేకు ఒక ఎంపీకి పోటీ చేసిండంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రశేఖరరావు స్వయంగా ఇటు గజ్వేల్లో అటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖరరావు తన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత చైతన్యవంతులంటే ఎన్టీ రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించిండ్రు, చంద్రశేఖరరావును కామారెడ్డిలో గజ్వేల్లో 2 నియోజకవర్గాలలో ఈ రాష్ట్ర ప్రజలు ఓడించి తీరుతారు. ఇలా కామారెడ్డిలో పోటీ విషయం నేను గతంలోనే మీకు స్పష్టంగా చెప్పిన, చంద్రశేఖరరావు పారిపోతుండు కామారెడ్డికి వస్తుండు. కామారెడ్డిలో ఉన్న ఒక మైనారిటీ నాయకుడు మొదటి నుంచి మెజారిటీ ప్రజలతో మమేకమై మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం 40 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ సాధించి 1989లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాలలో పాల్గొంటూ ప్రజల యొక్క అభ్యున్నతి అభివృద్ధి కోసము కృషి చేస్తూ మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి దాదాపుగా 53 ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వేలాది మంది డాక్టర్లను ఇంజనీర్లను కావడానికి సహకరించి మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లక్షలాది మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించడానికి కృషి చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్తును అందించిన, తెలంగాణలో ఉండే ఆనాడు 18 లక్షల పంపు సెట్లకు 9 గంటలు ఉచిత విద్యుత్తును అందించి రైతులను ఆదుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం 1,173 కోట్ల రూపాయల రైతు విద్యుత్తు బకాయిలను రద్దు చేయించి రైతులకు ఉచితంగా విద్యుత్తునిచ్చి వేలాది మంది రైతుల మీద ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతోని తొలగించి గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అవుటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు లాంటి అత్యంత కీలకమైన నిర్ణయాలలో తీవ్రమైన కృషి చేసి హైదరాబాదుతో సహా ఈ నగరాన్ని పాత నగరం కొత్త నగరం అని తేడా లేకుండా అభివృద్ధి చేసి రాజీవ్ స్వగృహ పేరు మీద పేదలకు ఇండ్లు ఇప్పించి ఎంతో సేవలు అందించిన ఒక్క నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. గోదావరి నుంచి తాగునీటిని, కృష్ణానది జలాలను హైదరాబాద్ ప్రజలకు అందించి దాహార్తిని తీర్చిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా షబ్బీర్ అలీ గారు ఎనలేని సేవల్ని చేసిండ్రు. ఈరోజు నీకు గజ్వేల్ నుంచి పారిపోవాలనుకుంటే నీ సొంత ఊరున్న చింతమడక సిద్దిపేట ఉంది,
నీ సొంత కొడుకున సిరిసిల్లలో ఉంది. కానీ కామారెడ్డికి పోయి ఒక మైనారిటీ నేత కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తే మైనారిటీలకు వ్యతిరేకంగా మైనారిటీ ద్రోహిగా మారి ఈరోజు కామారెడ్డిలో రెండో సీట్లో నువ్వు పోటీ చేస్తున్నావు అంటే నీకు మైనారిటీల పట్ల ఉన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను భయపెట్టాలనో లేకపోతే ఓడించాలనో నువ్వు చేస్తున్న కుట్రను మైనారిటీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చంద్రశేఖర్ రావు సిట్టింగ్లందరూ సీట్లు ఇవ్వకపోవడం గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖర్ రావు గారి గొంతులో భయము ఓటమి స్పష్టంగా కనిపించింది నిన్న సూర్యాపేటలో బహిరంగ సభలో మాటలు. అదేవిధంగా ఈరోజు పత్రికా సమావేశంలో ఆయన అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పుడు